కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి సురేష్ కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కర్నూలు ఎంపీ కేజీ వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, గ్రామాల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేసిన ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బద్వేలు సురేష్ ను గెలిపించాలని ఆయన కోరారు. प्रचार निमित्त राज्यसभा सभ्यु कर्नूल वास्तव्यु टीजी वेंकटेश मन पौरमा को जरिए इकडनी मन र्यी अंदर मैं ओट भारतीय जनता पार्टी की पुवगुर्त की ओटे अभ्यर्थिस्टाफि लाइड दयचे अंदर ट्राफि अंतराय लेकिन भारतीय जनता पार्टी पोराड़ी चला मొత్తం ఇక్కడ సీట్లన్నీ ఒకే పార్టీకి ఉన్నాయి. ఒకే పార్టీకి ఉన్నప్పుడు మీరు గన ఒక అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి మీరు గెలిపించారనుకోండి, మీరు బీజేపీ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు తెప్పించే దిశలో ముందుకు పోయారనుకోండి, మీకు ఒరిగేది ఏముంటుందంటే మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారు, మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారు, మీ నోట్లో లడ్డు పెడతారు, మీ నోట్లో ఐస్ క్రీమ్ పెడతారు, మీకు స్వీట్స్ ఇచ్చేస్తారు, మీకు సకల వసతులు రోడ్డు బంగారు రోడ్ చేస్తారు, డ్రైనేజీలు ఫుల్ గా ఎక్కడ నిలబడకుండా కవర్ చేసిస్తారు, అన్ని వసతులు మీకు వస్తాయి నాయన. భయపడి వీళ్ళని బుజ్జగించుకోవాలని मेजारटी तो उड़े पार्टी पोई सीट मल्ल निश्चयो फ्यूचर एमो भयपड़ी अंदर की लड्लू स्वीटल सकल सौकर्या अन्नी कल कावला सकल सौकर्या बीजेपी मोदी गार भारत देशा संबंध ये ओटल राज्यसभा लोकसभा बिल्ल वैएस प्रभुत् मदती का अद्दतिमात्र राष्ट्र परपाल चक्कर जरगे इकड़ बीजेपी को ओट वैसे तीर एखड़ना बावा वंकाय तोट वोट अला అక్కడే రాజ్యం ఇక్కడ ఇక్కడే రాజ్యం. మీరు ఇట్లా ఇండైరెక్ట్ అక్కర్లేదు, వారు మద్దతు ఇస్తున్నందుకే ఓట్లు భారతదేశానికి కార్మిక ఇష్యూలో గానీ మిగతా ఇష్యూస్లో గానీ మద్దతు ఇస్తున్నందుకే మీ ప్రభుత్వానికి కూడా బీజేపీ ప్రభుత్వం మీతో కోల్ లేదంటే రైల్వే వ్యాగన్లు మూడు మూడు ఇంజన్లు పెట్టి కోల్ రాత్రి రాత్రి మీకు పంపడం జరిగింది. మరి అలాగే సకల నిత్యావసరాలు మీకు ఏమి కావాలంటే అది ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ లో మేము వాక్సిన్ వేసుకోనికి డబ్బులు లేవు అంటే బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చి అన్నిటికన్నా ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చే దిశలో ముందుకు పోయి వాక్సిన్ లేపించడమే కాక భారతదేశంలో 100 కోట్ల మందికి వాక్సిన్ లేపించిన ఘనత ప్రపంచంలో ఏ దేశానికన్నా అంటే ఒక బీజేపీ ప్రభుత్వానికే ఉన్నది. మరి ఇప్పుడు రష్యాలో చైనాలో మళ్ళీ కొన్ని యూరోప్ కంట్రీలో మరి మొదలైంది కరోనా, వేలాది మంది లక్షలాది మంది చనిపోయే దశలో మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. కానీ భారతదేశంలో అలాంటిది లేకుండా త్వరలో పూర్తిగా మనం ఆ మాస్కులు సంస్కృతి మర్చిపోయే విధానంలో
పూర్తిగా ముందుకు తీసుకున్న ఈ దిశలో ముందుకు వెళ్తున్నదని తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన సేఫ్టీ కోసం మాస్కులు వేసుకోవాల్సిందే. మన కోసం కాకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు, మన మీద డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, అనుకోవాలనుకున్న వాళ్ళందరికీ మీరు మాస్కులు వేసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. మరి ఇంకా సబ్జెక్ట్లో వచ్చేప్పటికీ సోమవీర్ రాజు గారు ఉన్నారు, చాలా చక్కగా బీజేపీ పార్టీ నడుపుతున్నారు. మరి వారు కూడా ఈ ప్రాంతాలకు వచ్చారు. భవిష్యత్తులో ఏ పని ఉన్నా ఈ ప్రాంతాల్లో పార్టీ తరఫున తీసుకొని ఢిల్లీకి వెళ్ళి పనులు చేపించే దిశలో పోతామని తెలియజేస్తున్నాను. కానీ మన 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 రాష్ట్రంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఒక పద్ధతి లీడర్స్కి అలవాటైంది. పెద్ద పెద్ద లీడర్ల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే, బాగా అభివృద్ధి చేస్తే మీరు మాట్లాడరు రాయలసీమ ప్రజలు, మిమ్మల్ని ఇలా పెడితేనే మీరు మాట్లాడతారని. ఈ కర్మ ఎందుకయ్యా? డెవలప్ చేయండి. డెవలప్ చేసుకోవాలంటే మీరు భారతీయ జనతా పార్టీ, మన సంస్కృతి, మన పద్ధతులు, మన దేశము అని పోరాడే వాళ్ళకు ఓటు వేయండి. మిత్రులారా, ఒక అభిప్రాయాన్ని కలిగి చేస్తున్నారు ప్రజల్లో. కొందరు ఏం చేస్తున్నారంటే, మైనార్టీస్కు బీజేపీ అగ్నిస్తుంది. మైనార్టీస్ బీజేపీ ఏం అగ్నిస్తు? రాజ్యాంగం ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ, ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డ భారతీయుడు. భారతీయ జనతా పార్టీ అందరికన్నా ఎక్కువ, ఇంతవరకు వచ్చిన రాజకీయ పార్టీలందరికన్నా ఎక్కువగా మైనార్టీస్కు ఫండ్ ఎక్కువ ఇచ్చింది. మనం ఏదో ఒక కాకి కబుర్లు చెబుతూ మిమ్మల్ని దూరం చేస్తున్నారు, భారతదేశానికే దూరం చేస్తున్నారు. అలాంటి పద్ధతులు, అలాంటి విషయాలు మీరు నమ్మద్దండి మీకు తెలియజేస్తున్నాను. మైనార్టీ వర్గాలకు, మైనార్టీ వర్గాలు ఎప్పుడు అందరూ భారతీయుల్లో ఉండే వాళ్ళందరూ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు, స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. మరి అలాంటి మైనార్టీలను ఎవరు దూరం చేసుకోరు అని మీకు తెలియజేస్తున్నారు. కానీ మెజార్టీ వర్గం కూడా నష్టపోకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఓట్లు వేసుకొని మైనార్టీ వాళ్ళకి మాత్రం ఏదో కబుర్లు చెప్పి మైనార్టీని బూచిగా చూపించి ఓట్లు వేసుకునే పద్ధతిగా చేస్తున్నారే కానీ, మీరు నిజంగా మీకు తెలియజేసేది ఏమంటే, భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలు, అందరినీ, దేశాన్ని కాపాడే ఒకే ఒక పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎవరో మిత్రులు ఇప్పుడు చెప్తున్నారు కరెంట్ అని. ఎస్, కరెంట్ బిల్లు ఎలా ఉందంటే, ఆ స్విచ్ కరెంట్ స్విచ్ వేయకపోతే చేయి కాలిపోతుంది ఆ బిల్లు చూసి. అలాంటి పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సహకరించాలో సహకరించే విధానంలో ముందుకు పోతాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాట ఇచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు మాట ఇచ్చి ఓట్లు వేసుకునేటప్పుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు నిలబెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఏదో చాక్లెట్లు, పప్పు బెల్లాలు ఇచ్చేసేసి మేము చేసాము అని అనిపించుకోకుండా, ఇలాంటివి కూడా, పవర్ బిల్ అలాంటివి కూడా పెంచకుండా ఏ మాట ఇచ్చారో ఆ మాట మీద ఉండాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి ఇంకా మిత్రులారా, ఎడ్యుకేటెడ్ సురేష్ గారు, విద్యావంతులు, తెలివైన వారు, వెనుకబడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకు ఓటు వేసి గెలిపిస్తే మీ వాడు, మీ పిల్లోడు, మీకు అందరికీ అందుబాటులో ఉండే పిల్లవాడు, మీకు భవిష్యత్తు, మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ కావాలనుకుంటే వీరికి వేయండి. మీ బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీకి ఓటేయండి. ప్రపంచంలో ఉండే దేశాలన్నీ, ప్రపంచ నాయకులందరూ మోదీ గారు ఏమి చెప్పినా మోదీ గారి మాట మీద నడుస్తున్నది. ఆయన ఎవరు? మోదీ గారు ఒక మీ మాదిగా ఒక టీ అమ్ముకొని పైకి వచ్చిన, మీకన్నా వెనుకబడి టీ పై ముందుకు వచ్చిన వాడు, మా పెద్ద కోటేశ్వరుల కుటుంబంలో పుట్టినవాడు కాదు మోదీ. మీరు అర్థం చేసుకోవాలి ప్రజల్లారా, మీ బాగోగులు అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు, ఇప్పుడుండే నాయకులు అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు నాయకుడు, మిమ్మల్ని కాపాడే నాయకుడు, పేదరికంలో ఉండే వాళ్ళని కాపాడే నాయకుడు మోదీ గారు. అలాంటి నాయకుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మతాలకు, కులాలకు ఆతీతంగా పరిపాలన చేస్తున్నాడు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇతర దేశాల్లో ఎవరు పెద్దగా అభిమానిస్తున్నారంటే ముస్లిం కంట్రీలు ఎక్కువగా అభిమానిస్తున్నాయి మోదీ గారిని మీకు తెలియజేస్తున్నాడు. ఇది రికార్డ్ ఎవిడెన్స్ అని తెలియజేస్తున్నారు. ఆ దేశాల వాళ్ళు కూడా రాండి సెక్యులర్ కంట్రీ అంటే ఎలా అని వాళ్ళు మోదీ గారి దగ్గర నేర్చుకొని ఇక్కడ కూడా టెంపుల్స్ కట్టండి, మేము మీతో కలిసి ఉంటాము, మా భవిష్యత్తు కూడా మీరు చూసుకోండి అనే రీతిలో వెళ్తున్నారు. మీరందరూ అర్థం చేసుకొని మీరు ఈ
ఇది అనవసరంగా ఇటువంటి సెక్యులరు లో సెక్యులర్ ముసుగులో మిమ్మల్ని భావించే వాళ్ళ దగ్గర పోకుండా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ రోజు ఉన్న సురేష్ క్యాండిడేట్ ని గెలిపించి మీ అమూల్యమైన ఓటు వేసి మీరేం పబ్లిసిటీ ఇవ్వకుండా మీరు ఆడు పోయి మీ ఓటు వేసి మీ భవిష్యత్తును కాపాడుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.